ఈ రోజు మనందరం ఒక మంచి విషయాన్ని గురించి మాట్లాడడానికి కలిశాం. మాధవయ్య కొడుకు రాజాకు చలమయ్య కూతురు రాజేశ్వరినిచ్చి పెళ్లి జరిపించాలని ఈ గూడెం పెద్దగా నేను నిర్ణయించాను. పిల్ల తండ్రిగా నువ్వేమంటావా? ఇందులో నేను చెప్పేది ఏముంది, చిన్నప్పటి నుంచి నా కూతుర్ని రాజీకి ఇవ్వాలని మేమంతా అనుకుంటున్నాం. అందులో వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారయ్యా. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నట్టేగా? అవునండి. మరి నువ్వేమంటావు? మా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు కనుక మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మీరిద్దరూ ఒప్పుకున్నారు కనుక వచ్చే ముహూర్తంలోనే పెళ్లి జరిపించేద్దాం. తల్లి నాగమ్మ, నేను ఆశపడినట్టే నాకు మా బావకి పెళ్లి జరగబోతోంది. మా జీవితాలు సంతోషంగా సాగిపోవాలని నువ్వే ఆశీర్వదించాలమ్మా. తల్లి, పువ్వు పడేసి ఇలా ఆశీర్వదించావా? పువ్వు పడేసింది అమ్మవారు కాదు, ఈ అయ్యగారు. ఓ బావా, అమ్మవారి విషయంలో ఇలా ఆటలాడకూడదు. ఈ మాత్రం దానికి కోపడతావేంటి? నీ మీద ప్రేమతోనేగా పువ్వు పడేశాను. అబ్బో, నీ ప్రేమంతా పెళ్లి తర్వాత చూపించు. అవును, ఇవాళగా మన పెళ్లి. ఒరే బావా, పెళ్ళాం బిడ్డలు గొడవ లేకుండా సంవత్సరానికి ఒక రోజు ఇలా పారిస్ట్ ఏరియాకి టూరుకు రావడం ఎంత జాలీగా ఉందో తెలుసా? ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం మనం సూపర్ గా ఎంజాయ్ చేయాలి. ఏమంటావు బావా? ఎందుకంటే మనకి ఈ సంవత్సరం 50 లక్షల లాభం వచ్చింది కదా. అన్ని రెడీగా ఉన్నారా? ఓన్లీ డ్రింక్స్ ఏనా, ఫిగర్ ఏమి లేదా? ఏంట్రా అలా అంటావు? ఫిగర్ లేకుండా మనం ఎప్పుడు ఎంజాయ్ చేసాం? ఏమంటావు బావా? అన్నిటికీ ఏర్పాట్లు చేశాను బాయ్. అయ్యా వెళ్ళిన పని ఏమైంది? అయ్యా, ఈ రోజు ఎవరు దొరకలేదయ్యా, అందరూ పొరుగురు వెళ్ళిపోయారయ్యా. పోరా పనికి మళ్ళా, పోరా బయటికి. బావా, అయితే ఫిగర్ మిస్ ఆ? ఏం చేద్దావురా, అది లేకుండా నాకు నిద్రే పట్టదే. ఏం చేయమంటావు? ఈరోజు ఒట్టి డ్రింక్సే. చీర్స్. చెలియాని ఒడి అన్న బడిలోన చదివిన పాఠాలు మన
అందాల రోజానువై నువ్వు నవ్వుతుంటే నీ బుగ్గకిల్లి మేదాకుంది గురుతుందా బుగ్గపై నువ్వు ముద్దు కాటేయగా అమ్మ ఏమైందంటే చిలక కొరికిందని కళ్ళలాడింది గురుతున్నదా బావా మనం ఎంత ఎదిగినా దొరకంది ఈడు తీసుకొచ్చాడ్రా ఏం పాప్ప భయపడుతున్నావా భయపడకు మేము మనుషులమే ఎంత డబ్బు కావాలని అడుగు ఇస్తాం ఏంటి అట్ట చూస్తున్నా నువ్వు మాత్రం కౌగులించుకోవచ్చు మేము కౌగులించుకోవాలని ఆశపడకూడదా అయ్యా మీరు అనుకుంటున్నట్టు మేము అలాంటి వాళ్ళం కాదు బాబు ఇది నా పెళ్ళం ఈరోజే పెళ్ళయింది అది చూస్తేనే తెలుస్తోందిరా తమ్ముడు నువ్వు జీవితాంతం దీంతో కాపురం చేయి మేము కాదనడం లేదు కానీ ఒక్కరోజు మాత్రం మేము ముగ్గురం దీంతో సంతోషంగా గడిపేసేద్దాం వద్దు బాబు మమ్మల్ని వదిలేయండి వదలడానికి అట్రా మేము వచ్చింది బాబు మిమ్మల్ని చూస్తే పెద్ద మనుషుల్లా ఉన్నారు నన్ను చేయకండి వెళ్ళిపోండి వద్దు బాబు దయచేసి వెళ్ళిపోండి బాబు పోతావురా నీ పిల్లను మాతో తీసుకునే పోతా Thank you.
పాపం ఎరగని మా జీవితాల్ని నాశనం చేశారు కదరా. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మ ఎత్తైనా సరే మిమ్మల్ని బలి చేసుకోకుండా వదలదురా. వాళ్ళిద్దరు చచ్చిపోయారా బావా, ఇప్పుడు ఏం చేద్దాం? తాగిన మొత్తం తొందరపడ్డావరా. ఎందుకులా టెన్షన్ అవుతారు? ఈ అర్ధరాత్రి ఇక్కడ జరిగింది ఎవరికీ తెలియదు. ఆచూకీ లేకుండా చేద్దాం. ఏంట్రా నువ్వు అనేది? బండిలో పెట్రోల్ క్యాన్ ఉంటుంది, తీసుకురా. ఏం చేద్దాం అంటావు? నువ్వు రారా. ఏమైంది? ఏమైందో తెలియలేదయ్యా. ఎంత కదిలించినా ఎదురు కదలట్లేదు. వర్షం వచ్చేలా ఉంది. అవసరానికి తప్పు లేదు, ఊళ్ళోకి తీసుకెళ్దాం. కొంచెం సాయం పట్టు. అట్లాగే నా బిడ్డ ఇలా అవస్థ పడుతుంది, నేనేం చేసేది? ఇలా చూడండి, మీరేం దిగులు పడకండి. నేను పొరుగురు మంత్రసాన్ని, అమ్మవారి దర్శనం కోసం ఈ గుడికి వచ్చాను. అమ్మా, నా కూతుర్ని దాని బిడ్డని నువ్వే కాపాడాలమ్మా.
అమ్మా కడుపులో బిడ్డ తిరగబడింది, వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తేనే తల్లి బిడ్డ బతుకుతారని మా ఊళ్ళో డాక్టర్ చెప్పారమ్మా. ధైర్యంగా ఉండండి, ఆవిడికి సుఖప్రసవం అవుతుంది. మీరు కొంచెం అలా సరే వెళ్తాను అమ్మా, జాగ్రత్త అమ్మా. అమ్మవారి అనుగ్రహం వల్ల ఆడపిల్ల పుట్టింది. ఈమె అనుకున్నది సాధిస్తుంది, దీర్ఘాయుష్తో పేరు ప్రతిష్టలతో వర్తిల్లుతుంది. దేవాంశంతో పుట్టిన ఈ బిడ్డకి రాజరాజేశ్వరి అని పేరు పెట్టండి. రాజరాజేశ్వరి. పోయిన సంవత్సరం ఈ ముత్యాలమ్మ తల్లికి జాతర జరపనందువల్ల దొంగతనాలు దోపిడీలు రోగాలు వచ్చి చాలా కష్టపడ్డాం. ఈ సంవత్సరమైనా మనం దసరా ఉత్సవాలు జరిపామంటే ఆ ముత్యాలమ్మ దయ వల్ల ఊరంతా పచ్చగా ఉంటుంది. అవునవును, పోయిన సంవత్సరం వర్షాలు పడలేదు, పంటలు కూడా సరిగ్గా పడలేదు. ఈ సంవత్సరం అమ్మోరు జాతర చేశామంటే ఆ తల్లిదయ వల్ల అందరం బాగుంటాం. ఈ సంవత్సరం జాతర ఎలాగైనా జరపాలి. మీరేమంటారండి? ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు పడైనా అమ్మవారికి దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలి. ఏడు జాతరకి కోడూరు సావిత్రి కచేరీ పెట్టిద్దామా? ఏమయ్యా, ప్రతి ఏడు వచ్చే సావిత్రి కచేరి ఈ ఏడు కూడా ఎందుకయ్యా? మన పక్కూరు నాగలాపురంలో రాజరాజేశ్వరి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అమ్మోరు వేషం కట్టి పాడిందంటే ఆహాహా, ఆ అమ్మోరే స్వయంగా వచ్చి పాడినట్టు ఉంటుందయ్యా. అయితే ఆ అమ్మాయి కచేరీ పెట్టిద్దాం. శ్రీనగరి కడలి చెంత గొప్పది ఎగు ఊరైన మన కులశేఖర పట్నాన కొలువైయున్నట్టి ముత్యాలమ్మ దసరాకు వచ్చినట్టి శక్తిదేవి భక్తులార ఇక మీకే ఏ స్వాగతం. స్వాగతం అందరికీ, స్వాగతం వందనం వందనం వందనం. ఓ అమ్మలార వందనం, అయ్యలార వందనం, వందనం వందనం వందనం. సరే రాక్షసుడి గురించి పాడు. వస్తున్నాడే వస్తున్నాడే దూతుడు రాక్షసుడు, వస్తున్నాడే వస్తున్నాడే దూతుడు రాక్షసుడు, నియారంగా వస్తున్నాడే కూరుడు రాక్షసుడు. అవును, ఆ దుర్మార్గుడు ఎలా వచ్చాడు?
దుర్మార్గుడైన వాడు వచ్చేనే. నిప్పటి కన్నె పిల్ల మా నాన్ని పాడు చేసి కాలం మూడి చెడిపోయేనే. ముద్యాలమ్మ తోటి ఎదిరించి చెయ్యపోరు బుద్ధి లేనోడై వచ్చేనే. శక్తి అమ్మోరి తోటి వచ్చి పోరాడవాడు ఇప్పుడే బూడిదై పోవునే వచ్చేనే. సరే, రాక్షసుడి గురించి పాడావు, అమ్మవారి గురించి పాడమ్మా. చీర కట్టుకొని సింధూరం పెట్టుకొని అమ్మా, చీర కట్టుకొని సింధూరం పెట్టుకొని మహిమ చూప వచ్చింది ముత్యాలమ్మ. తను మనందరి కావక హిట్టు వచ్చిందమ్మా. కులశేఖర పట్టు ముక్కు కథ వినర, దుర్గమ్మగ వచ్చిన కాళిక తన చూసిన, మనల గాజు తల్లియే మహిమ చూపు శక్తియే, జగతి గాజు జననియే ఆ తల్లి కథలు లేదులే. శిష్యుల రక్షించురా అరే దుష్టులను తొంచురా. అదంతా సరే, ఆ తల్లి ఆ రాక్షసుని ఎలా చంపింది? దుర్మార్గులెవరైనా విడువదులే ముత్యాలమ్మ. ఆ మాత నీచులను నిర్జించగా వచ్చిందే ముత్యాలమ్మ. గజ్జలు గల్ గల్లలగా ముత్యాలమే వచ్చిందమ్మా. కరుముల శూలంతో గజ్జలు కల్గల్లనగా అమ్మ తనే వచ్చిందమ్మా. ఆవేశం పూనిందమ్మా, నిన్ను భయపడగా విశ్వరూపం దాల్చిందమ్మా. బ్రహ్మాండ మదరంగా ప్రపంచమే వణకంగా వచ్చిందే శూలతో అమ్మా. అంకాల పరమేశ్వరి అమ్మా, కలిసుడు రేగంగా కడలి అలలు పొంగంగా వచ్చిందే జగదీశ్వరి అమ్మా. అయ్యా, ఏమైందయ్యా? ఏం లేదు, ఆ అమ్మాయి ఆటను చూసి భయపడ్డాను. ఆ అమ్మాయికి మీ చేతుల మీదగానే బహుమతి ఇవ్వాలి కదయ్యా. అదొకటి ఉంది కదూ. ఎరా కాళీ, అయ్యా ఏం చేస్తున్నావు? మేత పెడుతున్నా. ఈ సంవత్సరం ఎడ్ల పందేల్లో గెలిచేది మనిద్దేనా? గెలవడానికే కదయ్యా ఇన్ని పెట్టి మేపేది. అట్ట చెప్పు, ఈ సంవత్సరం మనిద్దే గెలిచి తీరాలరా కాళీ, లేదంటే నువ్వు కాళీ. అయ్యా ఏదో అర్జెంట్ పనట, తమన్ని చూడడానికి ప్రభాకరం గారు రవి గారు ఇద్దరు కలిసి వచ్చారయ్యా. ఏంట్రా, నైట్ కదా పార్టీ అనుకున్నది, మరీ తొందరపడిపోతున్నారు. అలాగే పద. ఏంట్రా బావా, రాత్రి కదా అనుకుంది, మరీ పగలే ఊడిపడ్డారేంటి? రే శంకర్, వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నానంటే నమ్మ. నిన్న రాత్రి వీడి గుళ్ళో జాతరకి ధర్మకర్తగా వెళ్ళాట. అక్కడ పాట పాడడానికి వచ్చిన పిల్లని చూసి మనం కలిసి చంపామే, ఆ పిల్లలాగే ఉందని ఒకటే గొడవ. ఏంటో కనుక్కో. మనం ఎంతో మందిని చంపాము, అందులో ఎవర్రా? అదేరా కొండ జాతి పిల్ల, మన దారికి రాలేదని చంపి తగిలేట. అవును, ఆ కొండ జాతి పిల్ల, అది చచ్చి చాలా ఏళ్ళైంది కదరా, అది చచ్చిన చోట చెట్లే పెరుగుంటాయి. అంటే నేను చెప్పేది అబ్బుతుంటారా? అబ్బో, చెప్పింది నమ్మించామంటారా? ఇది వాగడేంట్రా బావా? నేనే వాగటం లేదురా, ఆ రోజు అది పాడిన పాటకి త్రిశూలాన్ని బహుమానంగా ఇచ్చాను, బాగా పరీక్షగా చూస్తాను. నిజంగా అదేరా బావా? ఇది నసేంట్రా? అది చెప్పిందిగా మళ్ళీ జన్మెత్తి మిమ్మల్ని బలి తీసుకోకుండా వదలని, మళ్ళీ పునర్జన్మెత్తి వచ్చిందేమో అని నాకు భయంగా ఉందిరా. అది వచ్చి చావదు కానీ వీడి భయంతో మనల్ని భయపడుతున్నాడు రా. ఒకవేళ వచ్చే ఉంటే నువ్వు త్రిశూలాన్ని బహుమతిగా ఇచ్చావుగా, అప్పుడే ఆ త్రిశూలాన్ని లాక్కొని దాన్ని పొడిచి ఉండొచ్చుగా. శంకర్ ఏదో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడంటే నువ్వు మూర్ఖంగా మాట్లాడతావేంట్రా? నీ చెప్పిందంతా నిజమేనా? అది పునర్జన్మెత్తి వచ్చిందిరా బావా? ఒకవేళది పునర్జన్మెత్తి మనల్ని చంపాలనుకుంటే ఒక పిల్ల కాదు, ఎంతో మంది ఆడపిల్లలు మనల్ని సోలాలతో పొడిచి. నిజంగా నేను చూసిందే చెప్తుంటే వీడికి ఎగతాళిగా ఉందిరా. ఫూల్. నేను ఫూల్నా?
నేను పూలునో నువ్వు పూలువో ముందు ముందు తెలుస్తుందిరా. ప్రపంచంలో ఒకే పోలికతో ఏడుగురు ఉంటారని అంటారు, అందులో నువ్వు ఒకరిని చూసుంటావు, వదిలేరా? నాకు ఎందుకో భయంగా వదరా. అయ్యో అరే శంకరా, పొద్దున్నే ఏడిపోయింట్రా. వాడే పూలు అనుకుంటే వాడికన్నా పూలు ఉన్నావే. రే, ఈ లోకంలో దెయ్యాలు పునర్జన్మలు ఏం లేవురా. ఏరా కృష్ణ, ఊళ్ళో ఎవరికేం జరిగినా ఈ రాజేశ్వరి విభూతి మంత్రం చేస్తే రోగం నయమయ్యేది, కానీ ఆ అమ్మాయే ప్రతి పౌర్ణమికి ఇలా బాధపడుతుంటే ఎవరూ నయం చేయలేకపోతున్నారే. అదేరా భగవంతుడి లీల అండి. అమ్మా తల్లి, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయే బేస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి దేవి ఆర్తరక్షాకరి పాహి సంభూత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పాహి. ఓం శ్రీ రాజరాజేశ్వరి. సోది చెప్పవచ్చనయ్యా, నేను సోది చెప్పవచ్చనయ్యా, ఈ పిల్ల దోషం తీరాలంటే ఆ నాగమ్మ సన్నిధికి పాలకుండా మోసుకెళ్ళి భక్తితోటి వేడుకుంటే పట్టుకున్న దోషాలన్నీ ఇట్టే తీరున నిజం. సోది చెప్పవచ్చనయ్యా, సోది చెప్పవచ్చనయ్యా, పౌర్ణమి రాత్రికి పూజను చేయించు, చగువద్దు మరువద్దు, మాత వరమిచ్చిందంటే పుట్టిన ఫలం దక్కునయ్యా, ఆమె పుట్టిన ఫలం దక్కునయ్యా. తల్లి, అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పినట్టు చెప్తున్నావే, నువ్వు చెప్పినట్టే వచ్చే పౌర్ణమి నాడు నా బిడ్డను నాగమాత గుడికి పంపిస్తానమ్మా. అన్న, అఖిలాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం రామన్న, శ్రీ 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 జస్టిస్ చౌదరి గారికి వందనం అభివందనం. నా జీవితాంతం నా శరణు కోరి వచ్చిన అభాగ్యులకు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా న్యాయం చేస్తానని మీ న్యాయస్థానంలో ప్రమాణం చేస్తున్నాను. జై ఎన్టీఆర్. బాబు, అయ్యగారికి ఎలాగైనా నచ్చ చెప్పి మాకు న్యాయం జరిగేలా చూడండి. అనవసరంగా కంగారు పడకండి బాబు, జస్టిస్ చౌదరి గారు అన్నగారికి పూజ చేసేస్తున్నారు, ఈ పాడికి అయిపోయి ఉంటుంది, వచ్చేస్తారు, వెయిట్ చేయండి. మీ ప్రేమ గెలిపించేస్తారు, మిమ్మల్ని కూడా చేసేస్తారు. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. న్యాయాన్ని కాపాడకుండా నేను బ్రతకలేను. ఏమిటి మీ సమస్య? ఎవరారా, నేను చెప్తాను, వాళ్ళిద్దరూ ప్రేమనగర సినిమా చూసి విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ప్రేమాంశం సినిమా చూస్తూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. ఏమది, అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు హీరోగా నటిస్తున్న సినిమాలు కూడా వచ్చేస్తుంటే అంత గాఢంగా ప్రేమించుకున్న మీరు ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నట్టు? అందులో చిన్న ప్రాబ్లం ఉందండి. ప్రేమ చాలా గొప్పది. మీరిద్దరూ దేవదాసు పార్వతిల, సలీం అనార్కలిల, లైలా మజ్నుల, విడిపోవటం నాకు ఇష్టం లేదు. విర్లా గురుజీ, వెళ్లి తాడు పట్టుకురా. అలాగే గురుజీ. మీరేం దిగులు పడకండి, మీ పెళ్లి జస్టిస్ చౌదరి చేస్తాడు. అందులో చిన్న ప్రాబ్లం ఉందండి. నేనుండగా నో ప్రాబ్లం. ఇదిగోండి గురుగారు. నేను తెమ్మన్నది వేసుకునే తాడు కాదు, ఈమె మెడలో కట్టడానికి పసుపు తాడు. పసుపు తాడా? అది నా జేబులోనే ఉంది, ఇదిగో గురుజీ. తీసుకో ఈ న్యాయస్థానం సాక్షిగా ఈ తాజా మెడలో కట్టి ఏలుకో, ఈ జస్టిస్ చౌదరిని జీవితాంతం తలుచుకో. కట్టుతాలి. అందులో చిన్న ప్రాబ్లం ఉందండి. మళ్ళీ అదే మాట, ఇంకొకసారి ప్రాబ్లం అయ్యే మాట నీ నోట రాకూడదు, ముహూర్తం దాటిపోతుంది. కట్టుతాలి. మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా, కంటే పద్నాను సుభగే త్వం జీవ శబ్దాం సదం, మాంగళ్య ధారణ ముహూర్త సుమూర్తస్థో. అర్జెంట్ గా హనీమూన్ వెళ్ళిపోయి అన్నగారి పాట పాడుకుంటూ హాయిగా ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. ఏం బాబు, నీకేం అన్యాయం జరిగింది? నా అన్యాయం తర్వాత, పెళ్లి చేసుకోవడానికి ఒక తట్టు వచ్చింది కదా, ఏర్రా వాళ్ళు. నువ్వు అబ్బాయి తాలూకా అమ్మాయి తాలూకా? అమ్మాయి తాలూకా. చూడు, పిల్లల్ని కనటం కాదు, వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి, వాళ్లకు నచ్చిన ప్రేమ వివాహాలు జరిపించాలి.
అబ్బాయికి ఎంత తక్కువ అందగాడు నీ ముఖానికి అంతకంటే అందగాడు దొరుకుతాడా? ఒరే యధవ, నేను ఆ పిల్ల తండ్రిని కదరా, దాని మొగుణ్ణి. నా పిల్లని ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తావరా? అసలు నువ్వెవడవిరా? నేను జస్ట్ పెళ్లి అయిన దానికి మళ్ళీ పెళ్లి చేస్తావా? ఇది ఒక న్యాయస్థానం, నువ్వు ఒక జస్టిస్ చౌదరి. మేము ఇంట్లోనే ఉంటాం, మమ్మల్ని ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. మీ ఆవిడే వాడితో హనీమూన్ పారిపోతుంది, వెళ్ళి దాన్ని పట్టుకో. వెళ్ళకి నీ ఎంత తెలుస్తా. అడవిలో గువ్వల జంటగా కడపేరి మరు జన్మనే ఎత్తి పెరిగారు. ఆనాటి పగతీరు సమయమే వచ్చింది, ఆ కన్నె కదిలింది ఈనాడు. వినయాన వ్రతములే చేసేది ఆ తల్లి, వీర నారిగ లేచి నిలుచుంది. దుర్మార్గులందరినీ తునిమేటి దుర్గగా కాళిగా శూలిగా కదిలింది. అక్రమాలు నరించు వక్రమార్గుల పైన విక్రమించగ కదలి వచ్చింది. ఆది పరాశక్తి అవతారమై తాను న్యాయాన్ని కాపాడి గెలిచేనా. శాంభవి భైరవి చాముండి మహంకాళి అందరి రూపము ఈమెనా. ఆవేశమున కాముకాధముల నిర్జింప అవకాశమే నేడు వచ్చిందా, ఆ అవకాశమే నేడు వచ్చిందా. మంచిగానే ఉంది, ఎక్కించుకోవలసింది. పాపం ఎక్కమ్మా. చాలా సంతోషం అండి. జాగ్రత్తగా ఎక్కమ్మా, డోర్ లాక్ చేసుకో. అవును, నువ్వు ఇలా ఒంటరిగా వస్తున్నావు కదా, నీకు భయం లేదా? ఏంటి బాబు అంత మాట అన్నారు? మేము రాత్రి పగలు ఆడేవాళ్ళం కదా బాబు, మాకు రాత్రి ఒకటి పగలు ఒకటి. చక్కగా మాట్లాడుతున్నావు.
పర్వాలేదే రూట్లోకి వచ్చా. నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలిగా. ఏమంటున్నా? ఏమీ లేదు, నువ్వు చెయ్యేసావుగా అందుకే నేను చెయ్యేసా అంతే. ఏం పాప, ఈ ఒక్కరోజు నా గెస్ట్ హౌస్ లో సంతోషంగా గడిపెళ్ళొచ్చుగా. లేదు బాబు, కొత్త చోటుకు వెళ్తే నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి. నాకు తెలిసిన చోటు ఒకటి ఉంది, అక్కడికి వెళదావా? నీకు ఇలాంటి వాటిలో ముందే అనుభవం ఉందా? లేదండి, మొదటి అనుభవం, మొదటి వ్యక్తి మీరే. మరైతే నీతో సంతోషంగా ఉండిపోయే మొదటి వ్యక్తి నేనేనా? మొత్తానికి నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడే మనం వెళ్ళిపోదాం. పాడుబడ్డ తిప్పు సుల్తాన్ కోటలా ఉంది. ఏం సరస్సు, బిల్డింగ్ మరీ పాతదిలా ఉందే. చోటు పాతదేనండి, అనుభవం కొత్తగా ఉంటుంది. ఏం భయం లేదుగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు? తిరిగి వెళ్ళడం కుదరదండి. ఏంటిది? లేదు లేదు, తిరిగి వెళ్ళడానికి మనసు రాదు అంటున్నాను. లోపలికి రండి రండి. ఈ ఉన్నత దురదగా ఉంది సరస్సు. మనం సంతోషంగా ఉందామని చెప్పి ఈ భూతు బంగ్లాకి తీసుకొచ్చావే, మూడు వస్తుందా అని. నీలాంటి ముష్టి మహాలకి ఈ చోటు చాలదా? ఏమన్నా? అది కాదండి, ఇలాంటి విషయాలకి ఈ చోటు చాలదా అంటున్నాను. నువ్వు ఆరోపణలు వచ్చావా? నేను ఇంకా ఏదో ఏంటో భయపడ్డాను. త్వరగా రా, మూడు అనుకోవటం. సరస్సు, ఇల్లు అంటే సోలం గుచ్చి పెట్టడం అలవాటు. వీళ్ళ నట్టింట్లోనే సోలం గుచ్చి పెట్టారు ఎందుకో? అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని. అవసరానికా? అదేనండి, మన ఇద్దరం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే పొడి చేయడం. ఏంటి సరస్సు, నేనుండగా నీకెందుకట భయం? నేను చూసుకోనా ఏంటి? ఏంటి సరస్సు, పావు కూడా ఉన్నదే. పావుకి కూరలోనే విషయం అండి, కొందరు మనుషులకి నిలువెల్లా విషయమేనండి. ఏంటి ఒక రకంగా మాట్లాడుతున్నావు నువ్వు? నేను మనుషుల గురించి చెప్పారండి. ఇలా చూడు సరస్సు, నువ్వు తీసుకొచ్చిన చోటు బాగాలేదు, నువ్వు వచ్చినప్పటి నుంచి మాట్లాడే తీరు బాగుండలేదు. నాకు ఎందుకో భయంగా ఉంది. ఇలా చూడు, తిన్నగా నా గెస్ట్ హౌస్కి వెళ్ళి సెంటర్ వేసి వేసుకొని ఇద్దరు చెట్ట పట్టలు వేసుకుని హాయిగా చీట్ పడుకుందాం. రా రా సరస్సు, తిరుగు సరస్సు. నేను ఇంతసేపుగా మాట్లాడుతున్నాను కదా, నేను వాగుతుంటే నువ్వు మాట్లాడుకుంటా నుంచుంటావే. తిరుగు సరస్సు. తెలియడం లేదా రాజేశ్వరి? రాజేశ్వర రాజ రాజేశ్వరి. అయ్యయ్యో, నిజంగా నేనేమి తప్పు చేయలేదమ్మా, నన్ను క్షమించమ్మా. పక్కనున్న వేదవులే నన్ను చెడగొట్టారు తల్లే. మా కుటుంబం పెద్ద కుటుంబం, ఊళ్ళో అడిగితే చెప్తారు నేను నిజంగా తప్పు చేసేవాడిని కాదు. Yeah.
భార్యని పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఒరే, వాడు లేకపోతే మనమే తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళకు ఉండదా ఏంటి? ఎంత మందు కొట్టినా బండి స్టడీగా డ్రైవ్ చేసేవాడు. మరి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏమిటో. శంకరా, వీడెందుకు ఆ పాడుపడ్డ బంగ్లాకి వెళ్ళాడు? వీడి కారే వీడిని ఎలా గుద్దింది? జాతరకి ధర్మకర్తగా వెళ్ళినప్పుడు రాజేశ్వరి రూపంలో ఒక ఆడపిల్ల పాట పాడింది. ఒకవేళ అదే దెయ్యాలా వచ్చిందేమో. ఆపరా, కంప్యూటర్ కాలంలో కూడా దెయ్యాలు భూతాలట. అప్పుడు ప్రభాకర్ ఎలా తెచ్చాడు? నిజం చెప్పమంటావా? వాడు ఆశ తీరిపోయింది, పోయాడు. నాకెందుకో. రై, చెప్తున్నాను కదా, మందు కొట్టు. ఎలా తెచ్చాడు? ఎలా చచ్చాడు? ఎలా చచ్చాడ్రా? ఎలా చచ్చాడ్రా బావా? ఆయుష్ తీరిపోయింది, చచ్చాడు. అర్థమైందిరా శంకర. జస్టిస్ గారు, మీరే నన్ను కాపాడాలి. ఒరే బిర్లారంగా, చూసారా ఈ జస్టిస్ కి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో. బాబు, నువ్వేం భయపడకు. నీకేం అన్యాయం జరిగిందో చెప్పు, నేను నీకు అన్యాయం చేస్తాను. న్యాయం చేస్తాను. ఆ ఇన్స్పెక్టర్ తుపాకులన్నీ కాజేసి దాచేసుకున్నాడు, ఎంత అడిగినా ఇవ్వట్లేదయ్యా. అలాగా ఆ ఇన్స్పెక్టర్ అంతు చూస్తాను. మర్యాదగా చెప్పు, ఆ అమ్మాయి చైన్ ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు సార్. నిజం చెప్పు. తెలియదు సార్. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. చైన్ అమ్మాయికి చేయి. నేను తీసుకెళ్ళి సెల్లో పెట్టాను. థాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. అవిగోండి, అవే నా తుపాకులు. ఇవేనా? ఎవరు కావాలి? చట్టం నీ చేతిలో ఉంది కదా అని ఒక అభ్యర్థునికి అన్యాయం చేస్తావా? చట్టం నీకు కాకి డ్రెస్ ఇచ్చింది దేనికి? ఇస్త్రీ చేసి వేసుకోవడానికి, లాఠీ చేత్తో పట్టుకోవడానికి కాదు, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటానికి. పోలీసులు దొంగతనాలు చేస్తే ఈ న్యాయ దేవత ఏమైపోవాలి? ఏ మిస్టర్, ఏంటా పిచ్చివాగుడు? వాగుడా? నాది పిచ్చివాగుడా? ఏ మిస్టర్, ముందు అతను తుపాకులు అతనికి ఇచ్చేయండి. ఏంటి తుపాకులు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ఇతనికి. ఏంటా చూపు, మర్యాదగా ఇస్తావా లేక మీ ఎస్పీకి ఫోన్ చేయమంటావా? ఎస్పీ నీకు తెలుసా? ఒక ఎస్పీ ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కూడా తెలుసు. ముందు ఎస్పీకి ఫోన్ చేయి. చేయి. హలో. నమస్తే సార్. చూడే సై, ఆ ఏరియాలో మన పోలీస్ స్టేషన్స్ నుండి గన్స్ ఎత్తుకెళ్లి టెర్రరిస్టులకు అమ్మే ముఠా ఒకటి తిరుగుతుంది. అటువంటి వాళ్ళెవరైనా కనిపించినా, వాళ్ళ తాలూకు వారెవరైనా వచ్చినా స్పేర్ చేయక ఇమీడియట్ గా యాక్షన్ తీసుకో. ఎవడో జస్టిస్ అంటే సార్? నన్నేనా? ఒక మెంటల్ గన్ వెరకేసుకొచ్చి స్టేషన్ లో ఉన్న తుపాకులన్నీ వాడికి ఇచ్చేమంటారు సార్? జస్టిస్ అంటే పెదరాయడిగేటప్పులో న్యాయం చేస్తానని, తనే జస్టిస్ అవుతారం ఎత్తానని అంటున్నాడా? ఆలస్యం చేస్తావే, ఆడుకో. అలాగే సార్, నేను ఆడుకుంటాను కదా సార్, మామూలుగా ఆడుకోండి సార్. మిస్టర్ జస్టిస్, ఎస్పీ గారే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు నువ్వు అడిగింది మొత్తం నీకు ఇచ్చేయమని. చూసారా ఎస్ఐ గారు,
ఈ జస్టిస్ న్యాయం కోసం తన ప్రాణాలను కూడా అర్పిస్తాడని అతను తుపాకులు అతనికి ఇచ్చేయండి. అయ్యా ధర్మం మహాప్రభు, ధర్మం అక్కడే ఉండరా, నీకు ఎంత ధర్మం కావలిస్తే అంత చేస్తాను. చాలా బాగా వాయించావురా, ఇదిగో వందించుకో, అప్పుడప్పుడు వస్తుండు. ప్రభు చల్లగా ఉండాలి. మంతా పెట్టుకోవద్దు, పప్పడం 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 అయిపోద్ది. ఏంటి ఎవరు లేరు, ఒకళ్ళ నా పేదం లేచిపోయిందా? ఎవరు ఏంట లుక్? మరేం లేదండి, నేను పొద్దున మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరూ లేని అనాథని ఈ పిల్ల ఏడుస్తూ ఉంది, నాకు జాలేసింది. సరే నాకు కూడా అన్ని పనులకి సహాయంగా ఉంటుందని తీసుకొచ్చాను. ఏమే తీసుకొస్తే తీసుకొచ్చావు, వయసులో ఉన్న పిల్లని తేవచ్చుగా. ఏదో నీకే కాకుండా నాకు అన్నిటికీ పనికొస్తుంది కదా, నిన్ను ఎలాగూ వేస్ట్. ఈ జన్మలో బాగుపడరు. ఏంటే బాబు, పాలు తీసుకోండి. ఎక్కడ పెట్టాడు? ఏంటో లుక్ బాబా, ఆ చూపేంటే? నన్ను చూస్తే నీకు భయంగా ఉందా? నిన్ను చూసి నేనెందుకు భయపడాలి బావే? అర్ధరాత్రి టీవీ వాళ్ళకు బ్లూ ఫిల్మ్ వేయాలన్న బుద్ధి లేకుండా పోయింది. వెరీ బ్యాడ్ శంకర, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళి పడుకో. ఇది కరెక్ట్. ఏంటి శంకర, దీపం పాము అయిపోయింది, ఈ యాంగిల్ మనకు అచ్చి రాలేదు, ఉత్తరం వైపు పడుకుంటే ఇంతే, యాంగిల్ మార్చేద్దాం. ఓకే, ఎలాగోలాగా మనకు నిద్ర పడితే చాలు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏంట్రా శంకర, ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నావు? ఒకవేళ ఆ పిల్లలు వచ్చినందువల్ల తుపాకి పట్టుకుని వండుతుందిరా. నేను వండట్లేదు, తుపాకి వండుతోంది. ఈరోజు అటు ఇటు తేల్చేస్తా. ఇక్కడ ఎక్కడి నుంచి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? నవ్వేట్రా బాబు, కొద్దిగా వింటుందిరా.
సరిగా ఉండరా వడకరా ధైర్యంగా వెళ్దా వెళ్తున్నాను అయ్యో ఏమిటండి ఇలా దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తున్నారు అంకమ్మా నేను దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తున్నానా ఇంటికి పని మనిషిని తీసుకొచ్చానని చెప్పి దెయ్యాన్ని తీసుకొచ్చావు కదే దెయ్యమా ఏంటి వాగుతున్నారు నువ్వు తీసుకొచ్చావా పిల్ల అది పిల్ల కాదు పిశాచి లోపల లోపల చూడు తప్పకుండా లోపల చూడు దేవేగా దేవేగా దేవా అక్కడ అమ్మాయి పడుకునుందండి నాకు దెయ్యంలా కనబడుతుంది అర్థమైందిలేండి మీరు మీ ఫ్రెండ్ చచ్చిన దగ్గర నుంచి దయ్యాలు భూతాలని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు ఈ ఒక్క రాత్రి మాత్రం నీ రూమ్ లో పడుకుంటానే దీనికేం తక్కువ లేదు నాకే నిద్ర పడ్డం లేదని నిద్ర మాత్రం వేసుకుంటున్నాను మీరు వెళ్ళి మీ రూమ్ లో పడుకోండి వెళ్ళండి ఈ తలతిక్క మొగుడుతో కాపురం చెలక చస్తున్నాను శంకరా ఏంటి మాయ దాని కళ్ళకేమో పిల్లలా కనిపిస్తోంది నా కళ్ళకి దెయ్యంలా కనిపిస్తోంది వదిలిపెట్టకుండా అంత చూసే సందేహం ఎందుకు చూసే నువ్వు సింహంరా చూసే రే ఫూల్ ఈ అర్ధరాత్రి ఫోన్ చేసి ఎందుకు అరుస్తున్నావు బావా రాజేశ్వరి దెయ్యంలా వచ్చి నన్ను చంపాలని చూస్తోంది కాపాడు బావా ఏంట్రా వాగుతున్నావు అవునరా బావా నేను చెప్పేదంతా నిజమేరా బెడ్రూమ్ లో కూర్చొని అదో వైపు తిరుగుతోంది దాని చుట్టూ నిప్పు మరోవైపు సుయి 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 అని తిరుగుతోంది నన్ను కాపాడరా నాకు తెలిసిన మహాయోగి రామలింగ స్వామి ఒక ఆయన ఉన్నాడు నేను వెంటనే ఆయన అక్కడ తీసుకొస్తాను అంతవరకు నువ్వు అమ్మాయి రూమ్ వైపే వెళ్ళదు ఓకే అయ్యయ్యో స్వామి వరకు నేను ప్రాణాలతో ఉండాలిగా నాకు భయం వేస్తుంది నా పిల్లం కూడా పక్కన లేదురా ధైర్యంగా ఉండరా తొందరగా వచ్చే కంగారు పడకరా నేను వెంటనే బయలుదేరుతున్నాను రండి స్వామి శంకర్ బావా కాపాడు బావా రాజేశ్వరి దెయ్యం రే శంకర్ ధైర్యంగా ఉండరా స్వామివారే వచ్చారు చూడు చూడు స్వామి మీరే కాపాడాలి స్వామి ఆమె ఎక్కడుంది ఆ గదిలో లోపల స్వామి నేను రానా అక్కర్లేదు బావా ఆ స్వామి కాపాడుతాడుగా ఈ స్వామివారి మహిమ నీకు తెలీదు ధైర్యంగా ఉండు అయ్యో రాజేశ్వరి జుట్టు విరపోసుకుని తిరుగుతుందిరా బ్రహ్మరా బ్రహ్మ భయపడకో అయ్యో నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఎక్కడే ఉండు స్వామి దెయ్యం కనబడిందా భయపడకండి అన్నీ నేను చూసుకుంటాను మీరు వెళ్ళి గొయ్యి తవ్వండి ఎవరికి త్వరగా వెళ్ళండి ఈయనేంట్రా బాబు గొయ్యి తవ్వమంటాడు
ఆదేశంద్రహారాయోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ తత్పదోష పరిహారోస్తు ఓం నమః శివాయ. మిమ్మల్ని అంతమందించడానికి వచ్చిన నాగిని నేను సమాధి చేశాను. ధైర్యంగా వెళ్ళండి. మీ మేలు మర్చిపోలేం. ఓం నమః శివ. ఓం నమః శివ. చెప్పండి తల్లి, నా బిడ్డకి ఎన్నో చోట్ల వైద్యం చేయించాను. కదలకుండా మెదలకుండా మతి స్థిమితం లేకుండా ఉంది. నువ్వే దాన్ని మామూలు మనిషిని చెయ్యాలి తల్లి. లోక కళ్యాణం కోసం ఇక్కడ అన్ని శక్తులను ఒకటిగా చేర్చి యాగం చేస్తున్నాం. దానికోసం ఇక్కడికి అన్ని శక్తులు వచ్చాయి. మీ అమ్మాయి శరీరంపై ఆ తల్లిని ఆవాహన చేసి ఆమెను ఆరోగ్యవంతురాలుగా మారుస్తాను. ఆ తల్లి వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. మదివెలిగే ఓం శక్తి మహమాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాం కాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబికా మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలి కమలాంబికా నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూదేవి జయదేవి శివదేవి ఓంకారి ఐంకారి హ్రీంకారి శ్రీంకారి కీంకారి సౌకారి సాకారి నిరాకారి నా పల్లి నీవేనమ్మా వసుధా నీ దివ్య మహిమేనమ్మా రావణ గూడెంబలువల తల్లి తల్లి కొల్లేరు పెద్దింట్ల తల్లి పిఠాపురం పురుహూతి కలంకలోన శంకరి మరడిలోన మరుడేశ్వరి కాశ్మీరున సరస్వతి గయలో మంగళ గౌరీ ప్రయాగలో మాధవేశ్వరి సంతోష ముసగేటి సంతోషి మాత పాండువలో శృంఖలాంబ కౌంచనగిరి చాముండి జన్నవాడ కామాక్షి నా తల్లి రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాసం పార్వతి మైసూరు చాముండి ఆలంపూర్ జోగులాంబ మహారు ఏకవీర ఓడ్యానం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడి తల్లి కాళహస్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి చంద్రకేశ్వర మందు అఖిలాండ ఈశ్వరి పట్టిన దయ్యాన్ని బదిలించరావే ఓం శక్తి ఓం శక్తి మరి వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మమ కాచే ఓం శక్తి నా శక్తి ఆ శక్తి నా శక్తి నా శక్తి నా పాద నా శక్తి Stop it!
చేయము దయవేడి కరుణించు కాపాడి శ్రీపతికి తోడైన శ్రీరంగ నాయకి వరమిచ్చే మా తల్లి శ్రీ లలితాంబ ఊరూర కొలువున్న కన్యక పరమేశ్వరి జిల్లెల్ల కూడి నూకాంబిక నీవే అత్తిరిలో పోలెమ్మ చాగల్లు పోలమ్మ మాధవరంలోని అర్ధరాత్రులే ఎవర్రా ఈ ఫోను? ఆ ఫోను కనిపెట్టినోడు అనాలే. హలో ఎవరు? శంకరా, ఇది ఫోన్ బెల్ల కాదురా, కాలింగ్ బెల్ల. ఫోన్ ఎవడది? నిద్ర పోను ఎవరు కదా? లేరా రాజేశ్వరి, రాజరాజేశ్వరి. నన్ను ఏం చేయదు? క్షమించు తల్లి, నేను చేసిందంతా తప్పే. ఇక నుంచి ఏ తప్పు చేయను. నేను పెంచినట్టే నన్ను చంపడానికి వస్తుంది. నన్ను కాపాడు తల్లి, నన్ను కాపాడు, కాపాడు, కాపాడు. అమ్మ నన్ను కాపాడేసింది, అమ్మ నన్ను కాపాడేసింది. నమస్కారం అమ్మ, నమస్కారం. ఏంటి తల్లి శబ్దం వింతగా వస్తుంది? అమ్మా Yeah!
లోకం దృష్టిలో మాత్రం నీ స్నేహితుడి చావు ఎద్దుపడిచి కావచ్చు, లేదా ప్రమాదవశాత్తు అయినా కావచ్చు. కానీ ఆ రాజేశ్వరే బలి తీసుకుందన్నదే వాస్తవం. స్వామి, నా స్నేహితులు చంపిన రాజేశ్వరి నన్ను కూడా బలి తీసుకుంటుందేమని భయంగా ఉంది. మీరే కాపాడాలి స్వామి. చేసిన పాపానికి తగిన శిక్ష కొన్నాడు ఆపగలమేమో, కానీ తప్పించడం సాధ్యం కాదు. ఆగ్రహం అనుగ్రహం అంతా ఆయన దయ. నన్ను నమ్మి వచ్చారు గనక భారమంతా ఆయన మీద వేసి నేను చేయగల సహాయం చేస్తాను. శివానుగ్రహ ప్రాప్తి. ఈ శివమాల నీ కంఠంలో ఉన్నంత వరకు ఆ రాజేశ్వరి వల్ల నీకే ప్రమాదమూ జరగదు. ఓం నమశివాయ. ఓం నమశివాయ. నూతన వరులకి శుభాకాంక్షలు. వీరిని ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ నా కళాభివందనాలు. వీరిని ఆశీర్వదించడానికి మనలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే. ఈనాడు నాకెంతో ఆనందంగా ఉంది. నూతన వధూవరులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరమరికలు లేకుండా చక్కగా నిండు నూరేళ్ల పాటు వారి సంసార జీవితం కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జయ జన్మభూమి. ఇప్పుడు న్యాయమే తమ ఊపిరిగా భావిస్తూ కనిపించిన వారందరికీ న్యాయం చేస్తున్న శ్రీ జస్టిస్ చౌదరి గారు వారి ప్రసంగంతో నూతన వధూవరులే ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యు. నమస్తే. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. న్యాయం నా ఇంటి పేరు, న్యాయం నా ఊపిరి. అసలు నేను బ్రతుకుతున్నదే న్యాయం కోసం. ఒక్కొక్కసారి నాకు జాలి కలిగితే ఎంతటి నేరస్తునైనా క్షమిస్తాను. అసలు ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది క్షమాభిక్షయేనని స్వామి వివేకానందుల వారు సెలవిచ్చారు. ఎవరు ఎంత తప్పైనా చేయనివ్వండి, వాళ్లను మీరు ఒక్కసారి క్షమిస్తే భగవంతుడు మిమ్మల్ని 100 సార్లు క్షమిస్తాడు. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగిపోతారు. పాపం చేసేవారిని చేయనివ్వండి, వాళ్ళని మీరేమనద్దు, వారి పాపాన వాళ్లే పోతారు. కానీ పాపం చేసిన వారిని ఆ పాపం ఎందుకు చేశారో పాపం వాళ్లను మీరొక్కసారి క్షమిస్తే మీ అంత ఉత్తమమైన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఒక్కరూ ఉండరు. ఉదాహరణకు పెళ్లి కూతురును తీసుకోండి. ఆ అమ్మాయి పతివ్రతను నమ్మి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రాత్రి ఆ అమ్మాయి బోరున విలపిస్తూ అటు చెప్పలేక ఇటు గుండెల్లో దాచుకోలేక, ఏమండి ఓ వర్షం కురిసిన రాత్రి తట్టుకోలేక మా బాబుతో ఒకే ఒకసారి తప్పు చేశానని చెప్పొచ్చు. వెంటనే ఇతను ఆవేశపడి ఆమెను నిందించడమో లేక విడాకులిచ్చేయటమో చేయకూడదు. క్షమించాలి, భరించాలి. అప్పుడే అతను మరో మహాత్ముడు అనిపించుకుంటాడు. అలాగే పెళ్లి కొడుకు తన భార్య చెల్లెలితో, అంటే తన మరదలితో ఆవేశపడి ఏదైనా పొరపాటు ఇవాళ చేయొచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అంత మాత్రానికే ఆవిడ ఆవేశపడటమో అలగటమో చీదరించుకోవటమో లేదా అతని మనసు గాయపరచటమో చేయరాదు. క్షమించాలి. ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది క్షమాభిక్ష. కాబట్టి మీ భార్యలు మీ పక్కింటి వాడితో తప్పు చేసినా మీరు క్షమించాలి. అలాగే మీ భర్తలు ఎదుంటావిడితో తప్పు చేసినా మీరు భరించాలి. అయ్యా, ఈ అమ్మాయి ఇంకా జీవించే ఉందా? ఏంటి అంత మాట అన్నారు? నా బిడ్డకు ఎప్పుడు పెళ్ళవుతుందో తెలుసుకోవడానికే ఈ జాతకం మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయ్యా, తమరు అపార్థం చేసుకోవద్దు. నాకున్న 50 ఏళ్ల జ్యోతిష్శాస్త్ర అనుభవంలో నేను గణించింది ఎప్పుడూ తప్పు కాలేదు. ఈ జాతక గ్రహస్థితిని బట్టి ఈ అమ్మాయి ప్రాణాలతో లేదు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా ఆ అమ్మాయికి ఈ జన్మలో కళ్యాణ యోగం లేదు. ఆమె దేవతామూర్తి అయ్యే అవకాశం ఉంది. నేను నమ్మలేకపోతున్నాను స్వామి.
నేను చెప్పింది నిజం కాదని ఈ లోకంలో ఏ జ్యోతిష్యుడైనా నిరూపిస్తే ఈ వృత్తిని మాత్రమే కాదు నా ప్రాణాలనైనా వదలటానికి సిద్ధంగా ఉన్నాను. మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంతే. నాన్న ఈరోజు పౌర్ణమి నాగమ్మ గుడి వరకు వెళ్ళొస్తాను నాన్న. ఏమండి ఇది ఒంటరిగా వెళ్తుందా? నేను తోడుగా వెళ్ళనా? తోడా ఈమెక? ఈమె అందరికీ తోడుగా ఉండబోతోంది. వెళ్ళిరామ్మా. సకల చరాచర సృష్టికారిణి జనని నీ పదాలే శరణని నిరతము గొల్చెదనే వేదం నీవే ప్రణవం నీవే. Fantastic. Really fantastic. Yeah. I'm very much surprised. Anato, airport car ochinaga? Oh, on the way unnava. Okay. Yes, Raja. Bye. Raja. పదేళ్ల వయసులోనే చదువు కోసం నిన్ను విదేశాలకు పంపించాను. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్ను చూడబోతున్నాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇక నాకు ఏ దిగులు ఉండదు. డాడీ, అలా షాక్ అయ్యారు? అది 15 ఏళ్ల తర్వాత నిన్ను చూస్తున్నాను కదా, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. అవును డాడీ. ఏం డాడీ మీరు ఇక్కడ ఒక్కళ్ళు ఉండడం ఎందుకు? ఈ ప్రాపర్టీస్ అంతా అమ్మేసి మీరు కూడా అమెరికా వచ్చిన అంత సెటిల్ అయిపోవచ్చుగా. నాకు ఆంధ్ర అయినా అమెరికా అయినా ఒకటే, నాకిక్కడ ఏం తక్కువ? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ముందు ఫోన్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే డాడీ. నా కోసం మరో జన్మ ఇద్దేవా బావా. నిన్న ఈ జన్మలో చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? రాజేశ్వరి, నువ్వు నీ బాధ్యతను విస్మరిస్తున్నావా? వాళ్ళని బలి తీసుకోవడమేగా నీ బాధ్యత? నాకు నా బాధ్యత ఎంత ముఖ్యమో నా బావ కూడా అంతే ముఖ్యం. నా బావను పొందకుండా నేను నిద్రపోను. నాకు నా బావ కావాలి. ఏమయ్యా, ఈ రామలింగ స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుంది. స్వామి. ఏం బాబు, చిన్నతనంలో చదువుల కోసం నువ్వు విదేశాలకి పంపించిన మీ అబ్బాయి నువ్వు చేతులారా చంపిన కొండజాతి కురవాళ్లాగే ఉన్నాడని ఆలోచిస్తున్నావా? ఇవన్నీ మీకు ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉందా? ఇవన్నీ సాధ్యమే బాబు. ఒకణ్ణి కొట్టి చంపి తగలబెట్టి అదే మనసులో తలుచుకుంటూ నీ భార్యకు దగ్గరయ్యావు. అందుకే అతని పోలికలన్నీ నీ కొడుకొచ్చాయి. ఎవరినైతే నువ్వు చంపావో అతన్ని నీ కడుపునే పుట్టించాడు. అదే ఆ పరమేశ్వరుడి లీల. మా అబ్బాయికి పూర్వజన్మ గుర్తుంటుందా స్వామి? నువ్వేం దిగులు పడకు బాబు, సాక్షాత్తు అతన్ని కుమారులాగే ఉంటాడు. అతనికి పూర్వజన్మ జ్ఞాపకాలేమీ లేవు. అమ్మయ్యా, నువ్వెందుకయ్యా కంగారు పడతావు? నేనిచ్చిన ఆ శివమాల నీ కంఠంలో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివమాల మాత్రం తీయొద్దు. ధైర్యంగా వెళ్ళు.
వస్తాను స్వామి. శుభం. ఓం నమః శివాయ. Okay.
చూడనిదా. ఏంటి పాట కరెక్ట్గా పాడానా? ఇప్పుడే నీ దగ్గర నేర్చుకున్నాను. అవును, నువ్వెవరు? బాబా, నేను నీకు గుర్తులేనా బాబా? హలో, ఏమైంది? హలో, నీ పాట విని నేను షాక్ అయిపోవాలి కానీ నువ్వు షాక్ అయిపోయావేంటి? అది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నువ్వు నన్ను చూసావా? నో ఛాన్స్. నేను అమెరికా నుంచి వచ్చి 2 రోజులు అయింది. మీ పేరు రాజానే కదా? నా పేరు నీకెలా తెలుసు? మీ పేరు మాత్రమే కాదు, మీ ఒంట్లో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో కూడా నాకు తెలుసు. అరే ఏంటిది ఆశ్చర్యంగా ఉంది, నా డీటెయిల్స్ అని నీకెలా తెలుసు? ఏదో ఊహించి చెప్తున్నాను. ఊహించా? గడుసు దానిలో ఉన్నవే. అవును, నీ పేరేంటి? ఈశ్వరుడి భార్య పేరు ముందు మీ పేరు 2 సార్లు రాస్తే నా పేరు వస్తుంది. ఈశ్వరుడి భార్య పేరు ఈశ్వరి, నా పేరు రాజేశ్వరి. హలో, నీ పేరు రాజేశ్వరి, am I right? అవును, అదే నా పేరు. బ్యూటిఫుల్ నేమ్, సూపర్. సూపర్? ఎవర్రా అమ్మాయి? డాడీ, తన్ని గనక మీరు చూశారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది. తను చాలా అందంగా ఉంటుంది, సూపర్గా పాటలు పాడుతుంది. తను గనక అమెరికాలో ఉండుంటే ఈ పాటికి పెద్ద పాప్ సింగర్ అయిపోయి ఉండేది. మొత్తానికి నా కాబోయే భార్య ఎలా ఉండాలి అనుకున్నాను అలాగే ఉంది డాడీ. నీకు ఆ అమ్మాయి బాగా నచ్చినట్టుంది. ఎస్ డాడీ. డాడీ, తను అందగత మాత్రమే కాదు, చాలా తెలివైంది కూడా. నువ్వు చెప్పేది చూస్తే నా కాబోయే కోడల్ని ఇప్పుడే చూడాలనిపిస్తోంది. డోంట్ వరీ డాడ్, హియర్ షీ ఇస్. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మ ఎత్తైనా సరే మిమ్మల్ని బలి తీసుకోకుండా వదలదురా. ఈ రాజరాజేశ్వరి, ఏమిటాడు అలా షాక్ అయిపోయారు? ఇదొద్దురా, ఇదొద్దు, ఇది మారువేషంలో ఉన్న పాము నాగకండ్య, ఇది పిల్ల కాదురా, పిశాచి, దయ్యంరా, భూతంరా. అర్థం పడుతుంది ఇక్కడ మాట్లాడుతున్నాను. నన్ను బలి తీసుకోవడానికి వచ్చిందిరా, నన్ను బలి తీసుకోవడానికి వచ్చింది. డాడీ, మీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు కదా, దానికి కారణం ఇదే. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. రాజా, రాజా, నన్ను నమ్ము. కొన్ని సంవత్సరాలకు ముందు నేను నా ఫ్రెండ్స్ తెలుసో తెలియకో జీవితంలో పెద్ద తప్పు చేశాం, అందుకే అది మా మీద పగ తీర్చుకుంటోంది. నన్ను ఇది నమ్మమంటారా? నేను ప్రేమించే అమ్మాయి పేదదని తెలిసి తన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు కథంతా చెప్తున్నా? అయ్యో అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. నేను చెప్పేది నిజంరా? ఐ డోంట్ బిలీవ్ దిస్. యు డోంట్ బిలీవ్ మీ? నువ్వు నమ్మవు కదా, రేపు దాన్ని తీసుకురా, నిజం ఏడో తెలుస్తాను. మనం ఎంత న్యాయం చేయాలనుకున్నా ఈ జనం ఏంటి మనల్ని కొడుతున్నారు? లాభం లేదు గురుగారు, మీరు యాస మార్చేసి బొబ్బులుకులు గెటప్ వేసేసుకుని రక్తానికి రక్తం సిద్ధాంతం పాట పాడేసుకుని అడవిలోకి వెళ్ళిపోయారనుకోండి, మీరు గ్రేట్ అయిపోతారు. నో, ఈ జస్టిస్ గెటప్ మార్చడు. అదేంటి గురుగారు, మీరు క్యారెక్టర్ మార్చేస్తున్నారు. నేను దారి తప్పటం లేదు, వారన్నిటి పిలవండి. మామూలుగా పిలవరా. హలో, ఏంటి బాబు? గురుగారు, ఆ ముంతలో ఏముంది? స్పెషల్ తేనుంది. తేనే పిలిచారా బాబు? నీ పేరు కూడా తేనేనా? నేను పుట్టిందే తేనెలో. నీ తేనె ప్రత్యేకత ఏంటో రుచి చూస్తే తెలుస్తాది. ఆ పక్కకెళ్ళి రుచి చూద్దాం. పద బాబు. ఏంట్రా గురువు గారేంటి క్యారెక్టర్ ఇదిగా మార్చేశారు? క్యారెక్టర్ కాదురా, కాసేపటికి షేపులు కూడా మారిపోతాయి. ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాం అనుకో, మన షేపులు కూడా మారిపోతాయి బాబా. అమ్మో, ఇంత అత్తి పండు. గట్టిగా రోగము, ఎవరైనా విన్నచో నాకు అన్యాయం జరుగును. పదేళ్ల నుంచి దాచుకున్న నా మానాన్ని దోచేశావు. ఏమి, పదేళ్ల నుండే మానమును దాచుకుంటావా? అంతకు మునుపు నేను అప్పటికి ఇంకా పెద్ద మనిషి కాలేదు. అలాగా ఈ విషయం మా అయ్యకి తెలిస్తానని సంపెత్తాడు. హరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళకంచి మీ దేశం లాగి ముక్కలు ముక్కలుగా సించేశావు. నా పట్టుకుని సీకెట్లతో చేసావు. నన్ను అల్లేసేయకుడా దేవుడా, నన్ను వదిలిపోకురా నా మొగుడా.
కోసము ఆవేశపడకు మాబల, నేను నీకు దగ్గర నుండి న్యాయం జరిపించదను. ప్రస్తుతానికి నన్ను వదలము. డాడీ, ఆ అమ్మాయిని తీసుకొచ్చాను రాజేశ్వరి. ఈయనే మా నాన్నగారు. తెలుసు, వ్యాపారవేత్త రవీంద్రనాథ్ ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని అన్యాయంగా పోగొట్టుకుని బాధపడుతున్నారు. ఈయన ఎవరంటే తెలుసు, పరమయోగి శివభక్తుడు రామలింగేశ్వర స్వామి గారు. పరమేశ్వర శాస్త్రికి ఆదిలక్ష్మికి 1942 అనంతపూర్ జిల్లాలో తాడిపత్రిన ఊర్లో జన్మించారు. ఈయన గురించి ఇంకేమైనా చెప్పాలా? ఇదంతా నీకెలా తెలుసు? ఏదో ఊహించి చెప్తున్నాను. ఆశ్చర్యంగా ఉందా మావయ్య? మావయ్య అని నువ్వే నిర్ణయించావా? ఇక మీ గురించి నిర్ణయించవలసింది, పూర్తి చేయవలసింది అన్నీ నేనే కదా మావయ్య. డాడీ, నేను చెప్పానుగా, షీఈస్ ఎ బ్రిలియంట్ గర్ల్. చూస్తేనే తెలుస్తోంది. చూడమ్మా, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా స్వామీజీని అడగందే చేసే అలవాటు లేదు. మా అబ్బాయి నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు, అందుకే నేను తీసుకురమ్మన్నాను. ఓ పని చేయి, కిచెన్లో కాఫీ ఉంది, వెళ్ళి తీసుకురా. ఏమి డాడీ, తను మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది, మన కిచెన్ ఎక్కడ ఉంటుందో తనకెలా తెలుస్తుంది? తనకు అన్నీ తెలుసులేరా, నువ్వెళ్ళమ్మా. ఏమిటిదంతా? చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. అదేరా ఇండియా, ఇక్కడ దేవుళ్ళు ఉన్నట్టు దెయ్యాలు ఉన్నాయి. డాడీ, నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలి నాయన. పోయిన జన్మలో ఆమె భర్త యొక్క పోలికలు నీలో స్ఫుటంగా ఉన్నందువలన ఆమె నిన్ను పొందాలని ఆశించింది. స్వామి, మీరే మా అబ్బాయిని కాపాడాలి. ఓం నమ శివాయ. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామంలో 48 అడుగుల ఉగ్రకాళీ అమ్మవారు శక్తివంతమై కొలువుతీరి ఉంది. ఆ అమ్మవారికి మీనాక్షి అనే అమ్మాయిని దత్తతిచ్చారు. ఆ అమ్మాయికి సుమంగళి భాగ్యం ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేస్తే ఈ ఆపద నుంచి గట్టెక్కడం ఖాయం. ఆ గుడి ఎవళ్ళు ఉందని చెప్పారు? శ్రీ కాళికాగ్రహారంలో. మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీ సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికా.
అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాప అనుమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం జై ఉగ్రకాళి మాత. ఆ గుళ్ళో ఉన్న నా కూతురు వల్ల మీ కుటుంబం రక్షించబడుతుందంటే అది మన నిర్ణయం కాదు, అంతా ఉగ్రకాళి మాత ఆశీర్వాదం. అయితే వీలైనంత తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. అమ్మవారి అభిష్టం అదే అయితే అలాగే కానిద్దాం. స్వామి, ఆ రాజేశ్వర్ వల్ల పెళ్లికి ఏ ఆటంకం రాదుగా? ఏ ఆటంకమూ రాదు, అందుకు తగిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఎందుకు తల్లి ఏడుస్తావు? ఆడపిల్లగా పుట్టాక ఏదో ఒక రోజు అత్తవారింటికి వెళ్ళక తప్పదు. ధైర్యంగా వెళ్ళిరా, ఆ ఉగ్రకాళి అమ్మవారి ఎప్పుడు నీకు రక్షగా ఉంటుంది. వెళ్ళొస్తానన్నా. కాలభైరవా, కాలభైరవా, వెళ్ళొస్తానరా, వెళ్ళొస్తాను. పది సంవత్సరాలుగా ఇద్దరు ఒకటిగా పెరిగారు, మీనాక్షి వెళ్ళిపోతుందని బాధపడుతున్నాడు. బావయ్య, మీకు అభ్యంతరం లేకపోతే కాలభైరుడు మాత్రమే వస్తాడు. ఇంతవరకు మీ ఇంటిని కాపాడుతున్న కాలభైరవుడు ఇక నుంచి మా ఇంటిని కాపాడతాడు. చాలా సంతోషం అండి. రాజేశ్వరి, రాజ రాజేశ్వరి. నీ గురించి చాలా విషయాలు విన్నాను, దయచేసి నా జీవితంలో అడ్డు రావద్దు. నా జీవితంలోకి నువ్వు అడ్డొస్తూ నన్ను అడ్డు రావద్దంటున్నావా? ఇప్పుడు ఆయన నా భర్త, నీకంటే ముందు ఆయన నా భర్త. ఇది నాకు మొదటి రాత్రి, వెళ్ళిపో. ఆ మొదటి రాత్రి నా జీవితంలో జరగలేదు. అందుకని నా భర్త నీకు వదిలేస్తాను అనుకుంటున్నావా? కుదరదు. నాతోనే సవాల్ చేస్తున్నావా? ఏంటలా కంగారుగా ఉన్నావు? ఏమండి, రాజేశ్వరి ఇక్కడికి వచ్చి? అయ్యో, ఆ స్వామిజీ చెప్పినంతా విని నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు, అదంతా మర్చిపో. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్. లేదండి, ఆమె ఇక్కడికి వచ్చింది. అయ్యో షట్ అప్, ఈ రోజు మనకి ఫస్ట్ నైట్, దాని గురించి మాత్రమే మాట్లాడాలి. చెప్పండి. సరిపోయింది, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోను? అరే సిగ్గు చూడు.
ఏమైంది మీనాక్షి చెప్పు. మూడు రోజులు వద్దండి. ఓకే ఇట్స్ ఆల్ రైట్ నువ్వు రెస్ట్ తీసుకో. మూడు రాత్రులు కాదు మూడు జన్మలెత్తినా సరే నువ్వు ఆయనకి దగ్గర కాలేవు. నా కోరిక అన్యాయం చేసిపోతాడా ఏడాడు? అమ్మో ఈ జస్టిస్ చౌదరికి ఇంజస్టిస్ జరిగిపోతుంది, నన్ను కాపాడండ్రు. ఎవరు కాపాడేది? ఎప్పుడు నా కాపాడేది? మర్యాదకి ఇచ్చిన మాట నిలబెట్టుకో, నా కూనకి న్యాయం చెయ్యి, నా తేనె మెడలో తాళి కట్టు. అసంభవం. నేను ఆ అమ్మాయిని ప్రేమించానని మీకు తెలుసా? మాటిచ్చానని మోసం చేశానని మీకు తెలుసా? అసలు ఇదంతా ఎంతవరకు నిజమో మీకు తెలుసా? చెప్పండి. ఏంటి బాబు, నన్ను మొత్తం దోసుకుని ఇప్పుడు మాట అంటారా? మొత్తం ఏం దోసుకోలేదు, ఏదో కొంచెం. అది చాలా. ఏరా, ఒక ఆడ కూతురికి అన్యాయం చేసింది కాక నాకేమీ తెలియదంటావా? వాళ్ళు నీ దృష్టిలో ఆ ప్రాల్ తేనె ముక్కునే వాళ్ళరా? ఆ తేనెలో ఎంత శక్తి ఉందో నీకు తెలియదురా? ఇంతవరకు నిన్నెప్పుడు తేనెటీగ కుట్టలేదు అనుకుంటారు. తేనెటీగ కుడితే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను రా. వాయించమంటారా? ఇంకా ఆగామంటారా? కొట్టు 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 కొట్టు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దీర్ఘ సుమంగళి భవ. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ తల్లిని వేడుకుని నా బావని నా నుంచి దూరం చేద్దామనుకుంటున్నావా? నీ బావంటావేమిటి? ఆయన నా భర్త. ఏయ్, నీకంటే ముందు ఆయన నా భర్త అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు ఇలా రెచ్చగొడతావు? ఏమిటి, బెదిరిస్తున్నావా? నేను బెదిరిస్తే నువ్వు తట్టుకోలేవు, అయిపు లేకుండా పోతావు. ఆడదానివి కదా అని మంచిగా చెప్తున్నాను. మర్యాదగా ఈరోజు రాత్రిలోగా ఈ ఊరొదిలి వెళ్ళి వెళ్ళకపోతే వీధిని ఎవరూ తప్పించలేరు. అర్థం కాలా? నీకు పిచ్చి పట్టిందని పక్కనున్న కొండ మీద నుంచి నిన్ను తోసి చంపేస్తాను, చూస్తావా? అయ్యో, ఈరోజుతో నీ కథ ముగిసిపోతుంది. తండ్రిని పట్టుకుని భూతం అంటే ఈ ప్రపంచం నమ్ముతుందా? రావే. ఏమిటి గింజుకుంటావు? ఈ ప్రపంచంలో నిన్నెవరు కాపాడలేరు. ఇది భూతం, దీని నుంచి నన్ను కాపాడండి. మీనాక్షి ఏం భయపడకమ్మా, వైద్యం చేయించుకుంటే నయమవుతుంది. రామ్మా, చెప్పేది నమ్మకండి, ఇది నిజంగా భూతం, దీని నుంచి నన్ను కాపాడండి. మీనాక్షి, ఆయన మీ నాన్నగారు, ఆయన పట్టుకుని పోతుంటామేంటి? కాదు, ఈయన మా నాన్నగారు కాదు, చచ్చిపోయిన రాజేశ్వరి నన్ను చంపాలని చూస్తోంది. మీనాక్షికి ఏమైందండి? ఏం చెప్పమంటారండి, నా కూతురికి పిచ్చి పట్టి 4 రోజులైంది, చెప్పా పెట్టకుండా ఇలా గుళ్ళు గోపురాలను తిరుగుతూ ఉంటుంది. మాల్లుడు కబురు పెడితేనే నేను వచ్చాను. నిన్న కూడా ఇలాగే మాల్లుడిని భూతం అంటూ కత్తితో పడబోయిందట. లేదండి, చివరకు ఈరోజు కన్న తండ్రినే భూతం అంటోంది. అయ్యో, ఈయన నటిస్తున్నాడండి, మీనాక్షి పిచ్చి నయం అవ్వాలని
పక్క ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో మొక్కుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని వచ్చాను. ప్రాణాన్ని మొరాయిస్తోంది. మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. పెద్ద మనుషులంతా చెప్తున్నారుగా, రాపాడండి, కాపాడండి. చెప్పేది వినమ్మా. ఏమ్మా, మీ నాన్న పిలుస్తున్నారుగా, వెళ్ళమ్మా. తండ్రి కూతురు మధ్య లక్ష గొడవలు ఉంటాయి, పదం వెళ్దాం. మీనాక్షికి పిచ్చి బాగుపడదు. ఈ రోజు నేను చంపకుండా ఉంటాను. రావే, చావు చావే, చక్కని సమస్య చావే చావు. ఎవడు మావయ్యది? నీ కూతురు నువ్వే చంపాలని ప్రయత్నిస్తున్నావు? అల్లుడు, ఇది నా కూతురు కాదు, ఆ రాజేశ్వరి. నా కూతురు రూపంలో వచ్చింది, దీన్ని చంపకుండా వదలకూడదు అల్లుడు. అయ్యో, ఇతన్ని నమ్మకండి, ఇతను మా నాన్న కాదు, ఇది ఆ రాజేశ్వరి నన్ను చంపడానికి వచ్చింది. నేను చెప్పేది నమ్మండి, దయచేసి నన్ను నమ్మండి. ఏంటి అల్లుడు అలా చేస్తూ నుంచుతావు? దీని మాయ మాటలు నమ్మకు రాయ్. అది రాజేశ్వరి అని దాటించు, నువ్వెవరో ముందు చెప్పు. ఏంటి బాబు అలా అడుగుతావు? నేను మీ మామగారిని. ఏయ్, నువ్వు మా మామగారు అయితే మరి ఈయనెవరంటావు? నేను అప్పుడే చెప్పాను, మన మొదటి రాత్రి రోజు రాజేశ్వరి వచ్చిందని. మీరు నమ్మలేదు, ఇప్పుడు తెలిసిందా? ఏమిటల్లుడు ఇదంతా? మీరు దిగులు పడకండి మావయ్య, రామలింగ స్వామి గారి దగ్గరికి వెళితే దీనికి పరిష్కారం చెప్తారు. రా మీనాక్షి. ఒరే తమ్ముడు, చిన్నప్పటి నుంచి నిన్ను భద్రస్థానంలో ఊహించుకుని కళ్ళకద్దురా, ఇప్పుడు నువ్వు కాదంటే దాని బతికేమవుతుందిరా? బావా, మీకెంత కావాలంటే అంత తీసుకోండి, కానీ మా సంబంధం మాత్రం కాదనకండి. అవునరా తమ్ముడు. ఎంతైనా మీ ఫ్యామిలీ చీఫ్ ఫ్యామిలీ, మీలాంటి చీఫ్ కుటుంబం అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మాకెంతో అవమానకరం. టాటా బిర్లాల లాంటి పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలు సంబంధాలు వస్తాయని ఎందరూ మేధావులు మా జాతకంలో ఉందని చెప్పారు. ఎందరో జ్యోతిష్కులు చెప్పిన క్షణికావేశంలో నా జాతకాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్నాను. చివరికి ఒక తేనెముకునే కుటుంబానికి అల్లుడయ్యాను. అందరికీ న్యాయం జరగాలని ఆశించే నాకు అన్యాయం జరిగింది. ఏ భగవాన్, చీరలు బాగానే ఉందిలే. ఏంటది తేనే? నా బతుకును రసింది చాలక, మొదటి రాత్రి రోజు తేనె పట్టుకుని వచ్చావా? ఎరక్క చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా? ఎడవకు మేడవకు, నువ్వు వేడిస్తా ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ అంట మీ అయ్యా, మీ అయ్య అంటే ఆ డోలుడు వచ్చి మ్యూజిక్లు నన్ను కులబడుస్తా. అమ్మాయి తేనె ఏటయ్యా? అల్లుడు గారు తేనె తాగుతున్నారు. అమ్మ తాగుతున్నాను మామయ్య. థాంక్స్. కార్యం బాగా జరుగుతున్నదా? లేదయ్యా. లేదా? అయితే నేను లోనికి రావాలనా? వద్దు, నువ్వు శోభనం గదిలోకి వస్తే తప్పు మామయ్య, మీ కూతురు నేను సుఖపెడతాను కదా. మాతో తేనెమ్ముకుంటూ నా కూరని మంచిగా చూసుకుంటూ బతకాలి, లేకుంటే అంటే మళ్ళీ వాయిస్తారా? అయితే మీరు చెప్పినట్టే వింటాను, తేనెమ్ముకుంటూ బతుకుతాను. అది అది తేనే. ఏ మీనాక్షి, ఏమిటి మీనాక్షి ఇది? అందరూ తెల్లారాక వాకిట్లో కళాపు చల్లుతారు, నువ్వేంటంటే రాత్రి బెడ్రూమ్ లో చల్లుతున్నావేంటి? ఆ రాజేశ్వరి వల్ల మన జీవితాల్లో ఎలాంటి ఆటంకం రాకూడదని స్వామీజీ ఇచ్చిన తీర్థం ఇది. అలాగా? అయితే ఈ రోజు మనకు ఫుల్ ప్రొడక్షన్ తో ఫస్ట్ నైట్ అన్నమాట. లైట్ ఆపేనా? నీకు ఓకే అంటే నాకు డబుల్ ఓకే. Come on, I say.
మీనాక్షి, ఈ మూడు రోజులు పోవడం మూడు నెలలు పోయినట్టుంది కదా? అలాంటిదే లేదు, మూడు రోజులాగే ఉంది. రాజా, మీ నాన్నగారు మేడం నుంచి పడ్డ షాక్లో స్పృహ కోల్పోయారు. మేజర్ గా ఏ ప్రాబ్లం లేదనుకోండి, అయినా స్కాన్ చేయిద్దాం. థాంక్యూ డాక్టర్. ఏమిటి మీనాక్షి? ఏం లేదండి, రాత్రి అంబులెన్స్ నుంచి దిగేప్పుడు గీసుకుని చిన్న గాయమైంది. అయ్యో, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా, బీ కేర్ఫుల్. అయితే సరే, నువ్వు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో, నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. ఓకే. ఏ మీనా, నువ్వెప్పుడొచ్చో అక్కడ? నాన్న కంగారు పడకండి, మావయ్య క్షేమంగా ఉన్నారు. అందుకని ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చావా? ఆ రాజేశ్వరి వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మావయ్య నన్ను ఇక్కడికి పంపించారు. ఈ కుక్క ఎందుకు ఇలా మురుగుతోంది? ఈ మధ్య ఎందుకు ఇలాగే మురుగుతోంది? ఓహో, సరే, అక్కడ డాడీ ఓకేనేగా? ఏ, మీకు మీ నాన్నే ముఖ్యమా? నా మీద మీకు ప్రేమ లేదా? అయ్యో, ఐఎమ్ సారీ, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఓకే, ఇవాళ మనం జాలీగా గడిపేస్తున్నాం, సరేనా? అందుకేగా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడమ్మా? ఆయన ఇప్పుడే ఇంటి వరకు వెళ్ళొస్తాన్నారు. మీరేమైనా తింటారా మావయ్య? మావయ్య, నాకేం వద్దమ్మా, నీ భర్తను కాపాడుకో. ఆ రాజేశ్వరి నీ భర్తని కాకుండా చేయాలని చూస్తోంది. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి ఎన్ని రోజులైంది. నువ్వు లేనప్పుడు ఆ రాజేశ్వరి నీ భర్తతో కలిసిందంటే నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు బయలుదేరమ్మా. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను నేను? ఈ చిల్లిపితో నాకు ఏం తక్కువ లేదు. నా మాట విని వెళ్ళమ్మా. ఏ, ఏంటి వాళ్ళు మంచి స్పీడ్ లో ఉన్నావు? ఎగతాళి వద్దనేది. ఏమండి, నన్ను గుర్తుపట్టలేదా? లేదండి, నేనేనండి మీ మీనాక్షిని. మన్నువ్వు? నేనేనండి మీ మీనాక్షిని. ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? దయచేసి వెళ్ళిపో. అయ్యయ్యో, అది నటిస్తోందండి. ఇందులో ఎవరు నా మీనాక్షి? ఇందులో సందేహం ఏముందండి, నేనే మీ మీనాక్షిని, అది రాజేశ్వరి. మన సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చింది. నన్ను నమ్మండి, నేనే మీనాక్షిని.
నేనే మీరు తాళి కట్టిన భార్య మీనాక్షిని. నన్ను నమ్మండి, మిమ్మల్ని ఎలా నమ్మించాలి? ఏమండి, ఇందాక అంబులెన్స్ వచ్చి ఇప్పుడు గాయం ఏందని చెప్పానుగా, ఇదిగో చూడండి. అది చెప్పేది నమ్మకండి, నా చేతికి గాయమైంది, కావాలంటే చూడండి. నన్ను నమ్మండి, చూడండి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ శక్తితో నిండింది ఈ తీర్థం. ఈ తీర్థానికి రాజేశ్వరి ఖచ్చితంగా కట్టుబడుతుంది. భైరవా, సరిగ్గా సమయానికి వచ్చి నన్ను కాపాడావు. మీనాక్షి, ఇప్పటికైనా తెలుసుకున్నారా? నేనేనండి మీ మీనాక్షిని, వచ్చి తలుపు తీయండి. మన కాలభైరవుడే కాపాడాడు, స్వామీజీ ఇచ్చిన తీర్థాన్ని సమయానికి తీసుకొచ్చిచ్చాడు. మా నాన్న చేసిన తప్పులకి శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ రాజేశ్వరి వల్ల ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో ఏమిటో. నర్స్, ఈ పేషెంట్ కి రేపు మార్నింగ్ స్కాన్ చేయాలి, దానికి ఏర్పాట్లు చేయండి. ఓకే. ఈ పేషెంట్ కి ఇప్పుడే స్కాన్ చేయాలి, రెడీ చేయండి. డాక్టర్, రేపు చేస్తానని ఇందాకే అన్నారు. చెయ్యాల్సిన టైం దగ్గర పడింది. నర్స్, పేషెంట్ మెళ్ళలో ఉన్న చైను, నగలు అన్ని తీసేయండి. డాక్టర్, ఈ పరమేశ్వరుడు మాల ఉంచుకోవచ్చు కదా? ఏ లేదు, ఇది నాకు సెంటిమెంట్. నర్స్, నేను చెప్పినట్టు ఆయన మెళ్ళో చైను నగలన్నీ తీసి లాకర్లో జాగ్రత్తగా పెట్టండి. ఇవన్నీ జాగ్రత్తగా. ఈ స్కానింగ్ త్వరగా పూర్తవుతుందా? జాగ్రత్త. ఎందుకు డాక్టర్ డోర్ లాక్ చేస్తున్నారు? ఈ స్కాన్ పూర్తవగానే నా పరమేశ్వర నాకు ఇచ్చేస్తారు కదా, త్వరగా ఇచ్చేయండి. మాల సేఫ్టీ లాకర్ లో సేఫ్ గా ఉంది. లేదు డాక్టర్, అది నా మెళ్ళలో ఉంటేనే నాకు సేఫ్టీ. జీవితంలో నువ్వు ఏదైనా పెద్ద తప్పు చేసావా? లేదు డాక్టర్, నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడే ఇలా భుజాలు తడుముకుంటాడు. నువ్వు తప్పు చేసావు. లేదు డాక్టర్. తప్పు చేసావు. లేదు డాక్టర్. నువ్వు చేసావు. లేదు. నా మొహం చూసి చెప్పు. నువ్వా రాజేశ్వరి? రాజ రాజేశ్వరి. నన్ను ఏం చేయకు, వద్దు, దగ్గర రావద్దు. నన్ను క్షమించు, నేను చేసిన తప్పే. నన్ను ఏం చేయకు, నన్ను వదిలి, వద్దు.
మీ హస్బెండ్ జీవితంలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల మెంటల్ షాక్ లోనై నర్వస్ వీక్ అయి పెరాలసిస్టోకి వచ్చిందమ్మా. దిగులు పడకమ్మా, ఇలాంటి కేసులు కూడా సక్సెస్ చేశాం. తర్వాత ఓ ముఖ్యమైన విషయం, నువ్వు ఆయనతో 6 నెలల వరకు ఏ కాంటాక్ట్ పెట్టుకోవద్దు, దానివల్ల ఆయన ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఆరు నెలలు కాదు, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఆయనకి దగ్గర కాలేవు. రేపు నిండు పౌర్ణమి, నీ కాదు నా రాజాకి నేను దగ్గర కాబోయే రోజు. ఆయన తీసుకువెళ్తాను, చేతరికి కాపాడు. నాతోనే సవాల్ చేసావు కదా. నేను రాజేశ్వరి, రాజరాజేశ్వరి. ఈ నిమ్మపండు తీసుకువెళ్ళి ఉగ్రకాళి అమ్మవారి ముందుండే శూలానికి పసుపు గుడ్డతో కట్టి నీ భర్త కోసం ప్రార్థించు. ఆ అమ్మ తప్పక అనుగ్రహిస్తుంది. ఈ పండు తీసుకువెళ్ళేటప్పుడు ఆ రాజేశ్వరి వల్ల చాలా ఆటంకాలు రావచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ పండును భద్రంగా ఉంచుకో. వెళ్ళేటప్పుడు ఈ కాలభైరవుణ్ణి నీ వెంట తీసుకువెళ్ళు. ఈ భైరవుడు నీకు రక్షగా ఉంటాడు. దిగులు పడ, చివరకు జయించేది ధర్మమే. నీకోసం ఆ శివుడికి మహాయజ్ఞాన్ని జరిపిస్తాను. బయలుదేరు. అవును, కాలభైరుడు ఎక్కడికి వెళ్ళాడు? మీరు వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను. రండి, జాగ్రత్త అండి. ఏమిటి వెతుకుతున్నావు? స్వామీజీ దగ్గర నిమ్మపండు తీసుకుని వస్తే నీ భర్తని కాపాడుకోగలననుకుంటున్నావా? నీ భర్తని కాపాడబోయే నిమ్మపండుని తీసుకొచ్చుద్దాం. ఇక మీదట నీ భర్తని నువ్వు దక్కించుకోలేవు, ఆయన నాకే సొంతం. ఈ కాలభైరవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు, నువ్వేం భయపడకు. కాలభైరవా!
ఒక ముక్కోణ ప్రశ్న ఇది తీర్చమంటూ వేడెదనమ్మా.
రాజేశ్వరి. ఎందుకు ఈ ఆవేశం? అన్యాయంగా నా జీవితాన్ని నాశనం చేశారే. అందుకని నీకు ద్రోహం చేసిన వాళ్ళని నువ్వు పునర్జన్మెత్తి పగ తీర్చుకోవాలని వరం కోరా. నీ వైపు న్యాయమో ధర్మమో ఉన్నాయి గనకే నా శక్తి నీకిచ్చాను. కానీ నువ్వు ధర్మాన్ని తప్పి ఇంకొక స్త్రీ భర్తని పొందాలని ఆశపడ్డావు. ఇది ఏ విధంగా న్యాయం? లేదు, పోయిన జన్మలో ఆయన నా భర్త. పోయిన జన్మలో అతను నీ భర్తే అయ్యుండొచ్చు, కానీ ఈ జన్మలో అతను మీనాక్షి భర్త. మానవ జన్మలో ఆయుష్ ఉన్నంత వరకే సంబంధాలుంటాయి. లోకాన్ని పాలించే తల్లి వినుబు, నా కర్తవ్యం ఏమిటో చెప్పు. నువ్వు పుట్టిన పని పూర్తయింది. ఈ జన్మలో నువ్వు పుట్టింది ఆ రాక్షసుల్ని అంతం చేయడానికి, జీవించడానికి కాదు. నువ్వెందుకు మానవ జన్మకు ఆశపడుతున్నావు? దేవతగా మారే మహాయోగం నీకుంది. నిన్ను కరుణించి నీకు వరం అనుగ్రహిస్తున్నాను. అష్టకాళికల శక్తులన్నిటి కలయికనై, 9వ శక్తినై, నవగ్రహ నాయకినై, శ్రీ రాజరాజేశ్వరినై, శాంత స్వరూపిణినైన నాలో నువ్వు ఐక్యమవుతావు. ఆదర్శవంతమైన నీ జీవితం ఒక కథగా ఈ లోకంలో శాశ్వతంగా మిగిలిపోతుంది. నీ కథను శ్రద్ధగా విన్నవారికి కన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను. మదివినికి ఓం శక్తి మహమాత జయమాత, ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాం కాళి, కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక, మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి, కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ, విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలి కమలాంబిక, నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూదేవి జయదేవి శివదేవి ఓంకారి ఐంకారి.